రోడ్లపై ఎవరూ కూడా ధాన్యం ఆరబెట్టవద్దని ఎవరైనా ధాన్యాన్ని ఆరబెట్టినట్లయితే వారిపై కేసు నమోదు చేస్తామని రామేంపేట ఎస్ఐ రాజేష్ తెలిపారు. ఖరీఫ్ సీజన్లో పంటల కోతకు వచ్చిన సందర్భంగా రైతులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టకూడదన్నారు. వెంకటాపూర్ శివార్లో ధాన్యం ఆరబెట్టడం వల్ల బుధవారం రాత్రి బైక్స్పై వెళ్తున్న కల్వకుంట్ల గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు నర్సింహులు తీవ్ర గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని ధాన్యం ఆరబోసిన రైతుపై కేసు నమోదు మండలంలోని పలు గ్రామాల్లో రోడ్లపై ధాన్యాన్ని ఆరబెట్టకూడదని చాటింపు వేయించినట్లు ఆయన సూచించారు. రామపేట మండలంలోని ప్రజలందరికీ మా పోలీస్ శాఖ నుంచి ఒక వినోబం ఏంటంటే, ముఖ్యంగా రైతులకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఎప్పుడైతే వరి ధాన్యం ఆరబెట్టుకోవడానికి రోడ్ల మీద వచ్చి రోడ్ల మీద కుప్పలా పోసి దాన్ని ఆరబెట్టి నైట్ టైం మళ్ళీ ఒక దగ్గరకు చేర్చి దాని మీద బ్లాక్ కవర్స్ కప్పి దాన్ని ప్రొటెక్ట్ చేసేందుకు రాళ్ళని అడ్డం పెడతారు. దానివల్ల ఇప్పటికీ ఒక 4-5 మెంబర్స్ గాయాలు పడడం, ఒక ఇద్దరు ఇద్దరు చనిపోవడం జరిగింది. రోడ్ల మీద వరి ధాన్యం ఆరబెయ్యడం అనేది నేరం కాబట్టి దానివల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం సంభవించినా ఎవరైతే వరి ధాన్యం ఆరబోసారో అట్లా కుప్పలతో పేర్చి రాళ్ళని అడ్డం పెట్టడం జరిగిందో వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు వరి ధాన్యాన్ని ఎండబెట్టాలనుకున్నప్పుడు కలర్లు వాడుకోవాలి, లేకపోతే మీ పొలాలల్లో ఉన్న కవర్స్ను ఉపయోగించుకొని ఎండబెట్టుకోవాలి తప్ప ఎట్టి పరిస్థితులలో రోడ్డు మీదకి ధాన్యం తీసుకురావడదు. అది ఎటువంటి రోడ్ అయినా సరే, రోడ్ అనేది అందరికి సంబంధించిన పబ్లిక్ ప్రాపర్టీ, దాన్ని పర్సనల్గా వాడుకోవడం దానికి చట్టంలో అనుమతులు ఉండవు. ఇంకోటి ఏంటంటే, రోడ్డు ఖచ్చితంగా పాదచారులు కానీ వెహికల్స్ ఉండే వాళ్ళు వాడుకోవాలి తప్ప కళ్ళలు ఆరంభించుకోవడానికి వాడద్దని ఉంది. ఇప్పుడు ప్రతి దగ్గర కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు కాబట్టి కొనుగోలు కేంద్రాలకు తరలించి అక్కడనే కుప్పలుగా పోసి అక్కడ సఫిషియెంట్ ప్లేస్ ఉంటుంది కాబట్టి అక్కడ ఆరబెట్టుకోవాలని మా తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.